హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ ఒకటైతే విడుదల కావడం జరిగింది. వీటికి సంబంధించి అర్హత డిగ్రీ ఉంటే సరిపోతుంది. జీతం స్టార్టింగ్ చేరగానే 45,000 రూపాయలు అయితే వస్తుంది. చాలా చాలా మంచి ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా నోటిఫికేషన్ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా 73 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో అన్రిజర్వ్కి 25, ఎస్సీకి 11, ఎస్టీకి 6, ఓబీసీకి సంబంధించి 21, ఈడబ్ల్యూఎస్కి 10 ఉద్యోగాలు అయితే కేటాయించడం జరిగింది. సో ఎవరైతే దివ్యాంగ్ ఉంటారో వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 2 వేకెన్సీస్ని అయితే కేటాయించడం జరిగింది. వీటికి సంబంధించిన శాలరీ లెవెల్ 3 ప్రకారం అయితే ఇస్తారు. సో స్టార్టింగే మనకు దీనికి సంబంధించి 45,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకు బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో బ్యాచిలర్ డిగ్రీ విత్ 55% అయితే మీకు ఇక్కడ వచ్చి ఉండాలి మార్క్స్ అనేది. డిగ్రీలు కానీ బీటెక్లో కానీ దేంట్లో అయినా సరే మీకు 55% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ అనేది 40 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఈ నోటిఫికేషన్ మనకు ఎక్కడ నుండి రిలీజ్ అయింది అని చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి నుండి, ధన్బాద్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంతకుముందు ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్గా ఉండేది, ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మారడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. నాన్ టీచింగ్ ఉద్యోగాలు వీటికి, సో నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇవి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా రిక్రూట్మెంట్ ఉంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఒకటి పెడతారు. సో వాటిలో 100 మార్క్స్కి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఉంటుంది. సో వీటిల్లో ఇప్పుడు మనకు 73 ఉద్యోగాలు ఉన్నాయి కదా, 73 ఉద్యోగాలు కాబట్టి ఒక్కో ఉద్యోగానికి 1:10 రేషియోలో అంటే 730 మందిని సెలెక్ట్ చేస్తారు ఈ స్క్రీనింగ్ టెస్ట్ నుండి. అంటే 73 పోస్టులకు సంబంధించి 10-10 మంది, ఒక్కో పోస్ట్కి 10-10 మంది చొప్పున 730 మందిని అయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో ఫిల్టర్ అయితే చేస్తారు. అంటే కేటగిరీ వైజ్ అన్రిజర్వ్లో మనకు 23 పోస్టులు ఉన్నాయనుకోండి, 23 పోస్టులు ఇంటూ 10, 230 మందిని. ఆ విధంగా ఈడబ్ల్యూఎస్లో 10 పోస్టులు ఉన్నాయనుకోండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు 100 మందిని. ఈ విధంగా ఫిల్టర్ అయితే చేస్తారు, స్క్రీనింగ్ టెస్ట్లోనే ఫిల్టర్ అయితే అయిపోతారు. కాబట్టి ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ ఇక్కడ క్వాలిఫై అవుతారో వాళ్ళకు చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ మెయిన్ ఎగ్జామ్లో కొట్టడానికి. నెక్స్ట్ చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్లో టైపింగ్ అయితే ఉంటుంది. సో టైపింగ్ ఎవరికైతే బాగా వచ్చో వాళ్ళైతే ఈజీగా పాస్ అయిపోతారు ఈ ట్రేడ్ టెస్ట్లో. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా 100 మార్కులకు అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు ఫీజు చూసుకుంటే అప్లై చేయడానికి 500 రూపీస్ ఫీజుగా మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఓసీ అలాగే ఓబీసీ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు అయితే 500 రూపీస్ అయితే ఉంది. సో అది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీటికి సంబంధించి అప్ టు 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ అనేది ఓసీ క్యాండిడేట్స్ అయితే. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే ఇంకో 5 ఇయర్స్ ఎక్స్ట్రా, 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే 31 ఆగస్ట్ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి. అప్లై లింకు, నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీటికి సంబంధించిన మీకు సిలబస్ అన్నీ కూడా వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేస్తారు. వాటికి సంబంధించి మీరు వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలా. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే. అలాగే అప్లై ఎలా చేసుకోవాలో ఒకసారి చూసుకుందాం. సో అప్లై లింక్ క్లిక్ చేస్తాను. ఈ విధంగా ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్ అని అడుగుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటే సో డైరెక్ట్గా ప్రెస్ అది పెట్టి మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో అవన్నీ మనం క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసేయచ్చు. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింకు, నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.